ప్రభుత్వం ఇచ్చినటువంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు హామీలు అవన్నీ అమలుకి అసలు అది అంటే ప్రాక్టికల్ గా సాధ్యం అవుతుందా సాధ్యం అవ్వాలి అంటే ఏం చెయ్యాలి ఉనికిని కోల్పోతా ఉన్న భయంతో కాంగ్రెస్ పార్టీ అలవమాన హామీలు ఇచ్చింది ఇప్పుడు కూర్చుని సహజంగానే తల్లబట్టుకుంటున్నారు డబ్బులు ఆరు గ్యారెంటీలే అంటే సార్ ఇప్పుడు గెలుపుకి ఆరు గ్యారెంటీలు కూడా చాలా వరకు రీజన్ అయింది అనుకోవచ్చు అట్లా లేదా మన ఎన్నికల్లో ఒక్కటే కారణం చెప్పలేం కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఎప్పుడైతే ఆర్థిక ప్రగతి వల్ల నా జీవితంలో అనుకున్న ఫలితాలు రావట్లేదన్న భావం కలిగినప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమం కోసం ఎదురు చూస్తారు సంక్షేమం కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమం చాలా గట్టిగా ఇచ్చింది దానిపైన ఈ గ్యారంటీల రూపంలోనే అరవై ఆరు వేల కోట్లు అరవై ఐదు వేల కోట్లు ఏడాదికి అదనంగా ఖర్చు అవుతుంది ఇది కాకుండా గ్యారెంటీల్లో చెప్పని రెండు ఉన్నాయి ఒకటి రుణమాఫీ అది గ్యారంటీలో చెప్పడా రుణమాఫీకి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు రుణాలు ఉన్నాయి వ్యవసాయ రుణాలు మరి దానిలో ఎంత అవుతుందో మాఫీ మనకు తెలియదు రెండు లక్షల రూపాయల లోపల లోన్ అని అంటున్నారు అందులో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో మీకు ఎందుకు ఇప్పుడు అప్పు తీసుకోండి నేను రాగానే మాఫీ చేస్తాను అని చెప్పి చెప్పినట్టుగా మరి అది ఆయన వీడియోనో దానికి కావాలని పెట్టారో నాకు తెలియదు ప్రచారం అవుతుంది అంటే కనీసం ఇరవై శాతం అన్నా మాఫీని లెక్కేసుకోవచ్చు కదా నాకు తెలియదు ప్రభుత్వం చెప్తే తప్ప ఏం చేస్తున్నారు అలా చేస్తున్నారు అది యాభై వేల కోట్లు లెక్కేసుకుంటే మరొక ఏడాది పదివేల కోట్లు అది అవుతుంది అది కాకుండా మరి పెద్ద ఆలోచించకుండా తీసుకొచ్చిన పథకం బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ దళిత బంధు అది అమలు లేదు సరిగ్గా దాన్ని వదిలేసే బదులు దాన్ని మళ్ళీ చేపడతాము పన్నెండు లక్షలు చేస్తామన్నారు అది నిజంగా అమలు చేస్తే రెండు లక్షల డెబ్బై వేల కోట్లు రెండు లక్షల యాభై వేల కోట్లు అవుతుంది అంటే ఏడాదికి యాభై వేల కోట్లు అవుతుంది కాబట్టి ఈ రెండు హామీలు ఆ ఆరు కలిపితే ఏడాదికి లక్ష అరవై వేల కోట్ల రూపాయలు అవుతుంది డబ్బులు లేవు ఇప్పుడే ప్రభుత్వం చెప్తుంది వారం రోజుల్లోనే విద్యుత్ శాఖలో డెబ్బై ఎనభై వేల కోట్ల లోటు ఉంది ఖజానా ఖాళీ అయింది శ్వేతభత్రం తీసుకొస్తామని చెప్పని అలాంటప్పుడు మీరు అప్పులు చేసినా కూడా ఈ చేయడానికి సాధ్యం కాని పరిస్థితి వచ్చింది అప్పులు కూడా పరిమితి ఉన్నది మీరు ఆ పరిమితి దాటి అప్పులు చేయడానికి సాధ్యం కాదు మీకు శక్తిని మించి అప్పులు చేస్తే వ్యవస్థ ఒప్పుకోదు మరి అప్పు చేసిన దెబ్బంతా కూడా పప్పు కూడా తింటే అట్లాగా అప్పు చేసిన పెట్టుబడులు వెళ్ళాలి కదా కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందు ఖచ్చితంగా ఒక ముందు లోతైన ఆలోచన కావాలి ఉన్న వనరుల్ని ప్రజలని మరి నిజాయితీగా ప్రజలకు చెప్పి ఇవి చేయగలము ఇవి చేయలేము చేసే సమర్థంగా చేసి డబ్బులతో నిమిత్తం లేకుండా అవినీతిని తగ్గించడం అట్లాగా అధికార వికేంద్రీకరణట్లాగా ప్రజలకు సేవలు అందించినట్లాగా ముఖ్యంగా విద్య ఆరోగ్యాన్ని బాగు చేసి మంచి మంచి మంచాలకు అందించినట్లాగా దీని మీద దృష్టి పెట్టకపోతే మళ్ళీ మామూలే ప్రజల్లో అసహనము కోపము ప్రభుత్వాన్ని మాట్లా పని చెప్పిన భావన ఇవన్నీ ప్రమాదం ప్రమాదంలో అంటే ఇప్పుడు ఈ చెప్పినటువంటి హామీలకి ఈ పక్కన రెండు వదిలేస్తే యార్ గ్యారెంటీలకు కూడా చేయలేనటువంటి సిచ్యువేషన్ ఉంటుందంటారా ఇప్పుడు నా అంచనా ప్రకారం చెప్పాను కదా అరవై అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి ఆరు గ్యారెంటీలకు ఆరు అంటే ఆరు కాదు ఒక్కో ఒక్కోదానిలో మళ్ళీ ఒక్క గ్యారెంటీలు రెండు మూడు ఉన్నాయి కరెక్ట్ ఉదాహరణకి మహిళలకు ఇచ్చే గ్యారెంటీలోనే కర్ణాటక లాగా అమలు చేస్తే ఇరవై ఏడు వేల కోట్లు అయ్యే అవకాశం కనిపిస్తుంది ఏడాదికి ఒక అంశంలోనే అది పెద్ద అది పెద్ద మొత్తం అది అలాగే ఐదు వందల రూపాయలు ఎంఎస్పి పెంచుతా ఉన్నారు బోనస్ ఇస్తూ ఉన్నారు రైతులు ప్రతి క్వింటాల్ ధాన్యానికి గత సంవత్సరం పద్నాలుగు కోట్ల క్వింటాల్ ధాన్యాన్ని సేకరించారు ఈ సంవత్సరం అంతే అవుతుంది అంటే పద్నాలుగు కోట్లు ఐదు వందలు ఏడు వేల కోట్లు అయిపోయింది పెన్షన్లు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెంచడము తర్వాత వికలాంగులు వికలాంగులది మూడు వేల నుంచి ఆరు వేలకు ఇలాంటివన్నీ ఉన్నాయి అవన్నీ కలిపితే ఒక ఏడెనిమిది వేల కోట్లు అవుతాయి వృద్ధాప్య పెన్షన్లు విత్తంతు పెన్షన్లు తర్వాత వికలాంగుల పెన్షన్లు కూడా కలుపుతాయి కాబట్టి అంకెలు ఏమి ఎక్కడెక్కడ ఆకాశం చూసినవి కాదు మన ప్రస్తుతం జరుగుతున్న దాంట్లో ఇవన్నీ కూడా అదనపు ఖర్చులు ఎందుకంటే ప్రస్తుతం ఉన్నాయని కొనసాగిస్తా ఉంటున్నారు కదా అవును సార్ అలాగే రైతు బంధు ప్రస్తుతం ఒక పదివేల కోట్లు ఎంత అవుతుంది వీళ్ళు ఏం చేస్తారు దాని మీద పది ఎకరా పదివేలు కాదు పదిహేను వేలు ఎంత ఇస్తా ఉన్నారు అదే వ్యవసాయ కార్మికులు అయినట్లయితే వారికి పన్నెండు వేలు ఇస్తూ ఉన్నారు ఇవన్నీ కలిపితే మళ్ళీ ఇంకో ఏడు వేల కోట్లు ఎంత అవుతుంది ఓకే ఓకే ఈ మూడు నాలుగు అయిపోయినాయిగా నేను చెప్పిన మూడు నాలుగే ఇరవై ఏడు కోట్లది ఒక ఏడు 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 ఇరవై నలభై సో ఒక మొత్తం అరవై అరవై ఐదు వేలు కోట్లు కనిపిస్తున్నాయి ఆర్టీసీ ఉంది మిగతా ఉన్నాయి కాబట్టి కొంచెం కొంతమందికి పరిమితం చేసి కొంచెం తగ్గించవచ్చు కొంత కానీ పెద్దగా తగ్గించే అవకాశం లేదు ఇచ్చిన మాట నిలవర్చుకోవాలంటే మరి మిగతావి రెండు కూడా అమలు చేయాలి మరి అది కూడా మాట ఇచ్చారు అది కాబట్టి చాలా పెద్ద ఎత్తున భారం అన్నమాట వాస్తవము ఇప్పటికే ప్రభుత్వ ఖజానా చాలా ఖాళీగా ఉండదు ఎందుకంటే నెల నెల డ్రాఫ్ట్ అంటారు ఆర్బీఐకి అంటే మన దగ్గర డబ్బులు లేకుండా ఖర్చు పెడుతున్నాం ప్రభుత్వ ఖర్చు ఆపులేరు కదా ఉదాహరణకి జీతాలు పెన్షన్లు మరొకటి చెల్లింపులు ఆపలేరు కదా అందుకని ఓవర్డ్రాఫ్ట్ ఆ రోజు ఆ రోజు రెండు రోజులు లోన్ తీసుకుంటారు మళ్ళీ రేపు వచ్చిన భర్తీ అవుతుంది ఆ రోజు వడ్డీ కడతారు అది ఓవర్డ్రాఫ్ట్ అంటే నార్మల్గా ఓవర్ డ్రాఫ్ట్ ఉండకూడదు అసలు అయితే ఉండదు ప్రభుత్వానికి ఉండకూడదు అసలు ఉన్నా కూడా నెలకి ఎన్ని రోజులు సంవత్సరం ఎన్ని రోజులు పరిమితం మనం నెలకి ప్రతి పదిహేను రోజులు నెలలో ఇరవై రోజులు చేస్తాం ఓవర్ డ్రాఫ్ట్లు ఇప్పటికే అట్లా ఉంది ఈ ఖర్చుల అదనంగా అయితే మీకు మరింత మరి అవకాశం దాన్ని ఎట్లా చేయాలి సార్ ప్రభుత్వం ఎవరైతే నిర్ణయాలు చేశారో వాళ్ళు చెప్పాలి మనకి ఖర్చులు పెడుతుంది మీరు కదా ఆ ఖర్చులకు హామీలు ఇచ్చింది మీరు కదా ఆ ప్రశ్న ముందు అడిగితే మీకుందే మేము చూసుకుంటా ఉన్నారు చెప్పండి మరి ఏం చేస్తారు కాబట్టి నేను కోరేది ఏమిటంటే నిపుణుల్ని తీసుకురండి మీకు అనుకూలంగా ఉన్న నిపుణుల్ని తీసుకురండి సిద్ధాంతపరంగా మీ పార్టీకి అనుకూలంగా వారిని ఉదాహరణకి మరి మౌంట లేరు గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షులుగా చేశారు అట్లాగే రంగరాజన్ గారు మన రాష్ట్ర గవర్నర్ చేశారు మరి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఎకనామిక్ అడ్వైజర్ కౌన్సిల్ చైర్మన్ గా చేశారు రిజర్వ్ బ్యాంక్ కదా సార్ ఆర్బిఐ గవర్నర్ గా చేశారు నిష్ణాతులు లేనట్టు మనం తీసుకురా ఆర్థిక పరిస్థితి మరి వన్న వనరులు ఇవి ఏం చేస్తే బాగుంటుందో అడగండి మీరు నిజాయితీగా అంచు నిష్టరం కంటే ఆర్థనిష్టరం మీరు అనవసరంగా ఊపిరిగా తెకుండా కొన్ని పథకాలను సమగ్రంగా సమర్థంగా అమలు చేయండి అంతేగాని అన్ని చేస్తామని బేరాల పలికి ఏమీ చేయలేక చదికలు పెడితే రాజకీయంగానూ అస్థిరత్వం వస్తుంది ఆర్థికంగానూ సంక్షోభం వస్తుంది సార్ ఇంకొకటి ఇక్కడ గవర్నమెంట్ దానికి ఎఫెక్ట్ మీద అట్లా సార్ నిజంగా అప్పుడు నాకు అర్థం కాదు ఈ పాలిటిక్స్ ఉదాహరణకి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు కాబట్టి ఇక్కడ కేసీఆర్ ఓడిస్తారు అన్నారు దానికి దీనికి సంబంధం నాకు అర్థం కదా అంటే మనకైతే ఇప్పుడు మనం హేతుబద్ధంగా మీరు నేను ఆలోచిస్తే ఈ కులాలు ఈ జంజాటాలు ఈ లింకులు మనకు అర్థం కావు కాబట్టి దానిలోకి నేను విన్నాను మనకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి తెలంగాణ బాగుపడాలి రెండు చోట్ల కూడా సంక్షేమం ఒక్కటే పాలన కాకుండా సంక్షేమంతో పాటు అభివృద్ధి రావాలి నేను మొట్టమొదటి నుంచి రోజు చెప్పేదానికి సంక్షేమం అభివృద్ధి రెండు సంపాదన లేకపోయినట్టయితే ఆర్థిక అభివృద్ధి పెరగకపోతే ఆదాయాలు పెరగకపోతే ఉపాధి కల్పన జరగకపోతే బేదరికం కొనసాగుతుంది దేశం వెనక్కి వెళ్ళిపోతుంది ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్ళుగా జరిగింది అదే సంక్షేమమే పాలనగా నడిపించారు రాష్ట్రం అంతా నష్టపోయిందో ప్రజలు తెలుస్తూ ఉంది మీరు మనం పుచ్చుకు వచ్చే మీది ఇచ్చే అయితే ప్రజల డబ్బే అయితే ఎవడ ఇచ్చేవాడు దానకరండి కాదు మన పన్ను రూపంలో కట్టే డబ్బే లేకపోతే మన పిల్లల భవిష్యత్తుని పాకెట్ పెట్టి అప్పులు తీసుకొచ్చే డబ్బే ఆ డబ్బు ఇస్తే ఇవాడు తింటాం మళ్ళీ రేపటి పరగడిపోయి కదా ఆకలి అయిపోయింది రేపు మళ్ళీ ఆకలి వస్తుంది కదా రేపు మళ్ళీ ఇవ్వాలి ఇంకా బేదరకం కాదు బేదరకం కొనసాగుతుంది ఓట్లు వస్తాయి తప్ప ఇంకే పంట పండదు అలా కాకుండా ప్రజల భవిష్యత్తు బాగుపడేది కావాలంటే ఆర్థిక ప్రగతి కావాలి మౌలిక సదుపాయాలు కావాలి పెట్టుబడుల ప్రోత్సాహం కావాలి నైపుణ్యాన్ని ఇవ్వాలి మరి ఉపాధి కల్పన జరగాలి కల్పన అంటే గవర్నమెంట్లో ఉద్యోగాలు కాదు గవర్నమెంట్లో ఉద్యోగాల కోసం కాదు మనం ప్రభుత్వాన్ని పెట్టుకున్నది ప్రభుత్వాన్ని పెట్టుకున్నది మన మన డబ్బులతో మంది హితాన్ని పెంచడం కోసం తప్ప తేరగా కూర్చోబెట్టి ఉద్యోగులను మేపడానికి కాదు ఇవాళ మీకు ఒక డ్రైవర్ ఉద్యోగం మార్కెట్లో ఉంటే ఇరవై ఇరవై ఐదు వేలు ఇస్తారు గవర్నమెంట్లో లక్ష లక్ష ఇరవై వేలు ఇస్తున్నారు ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఎక్స్పీరియన్స్ ఉంటే గవర్నమెంట్లో డ్రైవర్కి లక్ష ఇరవై ఐదు వేలు మార్కెట్లో ఇరవై వేలు ఏంటి అక్కడ లక్ష ఇరవై వేలు ఏంటి నడుస్తుంది అది ఎవరు దెబ్బిది ఎట్లా గుమ్మస్తా ఉద్యోగం తీసుకోండి ఒక టీచర్ ఉద్యోగం తీసుకోండి మరొక ఉద్యోగం తీసుకోండి కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగాలు పరిష్కారం అన్న భావనని పార్టీలు వెలుపుచుతున్నాయి ఎన్నికల ప్రచారంలో ప్రధాన ఆస్త్రం అవుతుంది అంతకంటే పొరపాటు మరొకటి లేదు ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలు మొత్తం జాతిలో ఉన్న ఉద్యోగాలు రెండు మూడు శాతం మాత్రమే ఓకే మిగతా తొంభై ఏడు మంది ఏం కావాలో తినొద్దా బతకొద్దా మనం చుట్టూ చూసే మీ ఒంటి మీద కానీ మీ చుట్టూ ఉన్నాయి కానీ చూడండి మీకు అవసరమైన మరి ఉపయోగం ఏ ఒక్క పైన గవర్నమెంట్ వాళ్ళు వచ్చిందా మీకు మరి గవర్నమెంట్లో ఉద్యోగాలు అట్లా అట్లవుతాయి ఇది ఎవరు చేస్తారో వాళ్ళ దగ్గర ఉద్యోగాలు ఉంటాయి ఈ వాచ్ తయారు చేసే వాళ్ళ దగ్గర చొక్కా తయారు చేసే వాళ్ళ దగ్గర ఇగో ఈ రిమోట్ తయారు చేసే వాళ్ళ దగ్గర లేకపోతే మీ టీవీ నిర్వహణ చేసేవాళ్ళ దగ్గర ఈ ఛానల్స్ పెట్టే వాళ్ళ దగ్గర మరో దగ్గర సర్వీసెస్ కానీ లేకపోతే గూడ్స్ కానీ వాళ్ళ దగ్గర నుంచి ఉద్యోగాలు వస్తాయి కానీ మనకేమీ పని జరగకుండా ఉద్యోగాలు రావాలి మనకు పని జరిగే చోట ఉద్యోగాలు ఉండు ఎట్లా అవుతుంది సాధ్యం అవుతుందా మీకు పని జరిగితే నాకు ఉపాధి అవుతుంది నాకు పని జరిగితే మీకు ఉపాధి అవుతుంది ఉపాధిని మన పనితో దూరంగా చేయలేం మన అవసరాలు తీరిస్తే ఉపాధి అవసరాలు తీర్చాలి ఉపాధి ప్రభుత్వంలో ఉండేది మనం రోజు గొడవ పెట్టుకుంటున్నాం కదా ప్రభుత్వంలో ఏ పని జరగలేదు ఇంకొని చెప్పని అక్కడ ఉపాధి ఎట్లా వస్తుంది కొద్దిమందికి వస్తుంది తప్పదు ప్రభుత్వంలో కొంతమంది పెట్టుకోవాలి కాబట్టి కానీ ఉద్యోగాల కోసం కాదు పెట్టుకునేది మనకి సేవలు అందించడం కోసం పెట్టుకుంటున్నాం అది మర్చిపోయి ఉద్యోగులు యువత కూడా యువతనంతా కూడా పాపం వాళ్ళని వేరే వాళ్ళని చేసేది అసలు ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం అన్నట్టు అయిపోయింది అంతకంటే పిచ్చి మరొకటి లేదు ఈ మాట దేశంలో చెప్పే సాహసం ఎవరికి లేదు నాలాంటి కొంతమంది అయినా మళ్ళీ 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 బాగా చెవులు చెవుల్లోకి ఇంకేట్టుగా చెప్పాలి ప్రభుత్వమే ఉద్యోగము అంటే అంతకంటే పిచ్చి మరొకటి లేదు అది సాధ్యం కాదు కొన్ని ఉద్యోగాలు ప్రభుత్వంలో అవసరం ప్రభుత్వంలో బయటకంటే అంత జీతాలు ఎక్కువ ఉంటాం కరెక్ట్ కాదు ఉన్నవాళ్ళతో చేయించాలి ప్రజలకు సేవలు అందించాలి జవాబుదారీగా చేయాలి ప్రభుత్వంలో జీతం అని కానీ తేరగా కూర్చుంటే జీతం వచ్చేస్తుంది మార్కెట్ కంటే మూడు నాలుగు రెట్లు వచ్చేస్తాయి పనిచేసినా చేయకపోయినా అడిగేవాడు ఉండడు లంచాలు మింగొచ్చు ఇదా ఇందుకోసం మనం ప్రభుత్వాన్ని పెట్టుకునేది ఇదా దేశం అంటే ఉపాధి అంటే ఎలాంటి సంకేతాన్ని ఇస్తున్నారు ఈ పార్టీలో ప్రజల్ని పరాధీనులు చేస్తున్నారు ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి చర్చ ఉండదు ఒక భారతదేశంలోనే ఈ చర్చ ఉండేది కాబట్టి ఈ ముందు ఈ నుంచి బయటపడాలి సమాజం బయటపడాలి పార్టీలు బయటపడాలి పత్రికలు బయటపడాలి